విశాఖ జనజాగృతి పార్టీ కార్యాలయం ఎదుట కాకినాడ, పెద్దాపురం, విజయనగరం, శ్రీకాకుళం 13 జిల్లాల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వచ్చి ఆందోళన చేశారు. మాకు పార్టీ ఫండ్ నుండి ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో అందరూ ఒక్క అభ్యర్థి 5 లక్షల వరకు ఖర్చు పెట్టాము. ఇప్పటి వరకు పార్టీ ఫండ్ ఇవ్వలేదని, జనజాగృతి పార్టీ ఆఫీస్ లోపలికి వెళ్దామని వెళ్తుంటే మమ్మల్ని రౌడీలు పెట్టి పార్టీ ఆఫీస్ దగ్గర బయటకు నెట్టివేశారని ఆందోళన చేశారు. జాగ్రత్తగా ఉద్యమాన్ని తీవ్రూపం దాల్చి జనాల్లో తీసుకెళ్దామని ప్రతి నియోజకవర్గంలోనే మేము అన్ని లైన్ చేసుకుంటే ఇవాళ పరువు తీసి సర్వ సంక నాగించేడి చౌదరి గారు. ఈ చౌదరి గారు అసలు మేము చౌదరి పార్టీలకు మేము వెళ్ళమండి. చౌదరిలో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. అటువంటి మహానుభావుడు ఇవాళ ఇందులోకి వచ్చి మా పార్టీని నాశనం చేశాడు, మమ్మల్ని మా బతుకులు నాశనం చేశాడు, మా పోటీ చేసిన వాళ్ళని దిక్కు లేకుండా చేసేశాడు ఇవాళ. అందుకని ఆయన మీద ఒక మనస్తాపంతో గురే మేము వెళ్తున్నాం తప్ప, ఆవిడైతే మాత్రం నిప్పర్చిగా మాట్లాడింది, అబద్ధం ఆడే మనిషి కాదు, పౌరుషంగా నిలబడే మనిషి. ఆవిడ మాటల మీద మేము ఇందులో జాయిన్ అయ్యాం. ఆవిడ మాటలు లేకుండా ఈ చౌదరి గారు తీసుకుని మమ్మల్ని ఈరోజు సర్వనాశనం చేశారండి. అందుకని ఈ జనజాగృతి పార్టీకి మేము ఉండాలో చేయాలో మేము నిర్ణయించుకుంటాం. మా ఓపిక ఉన్న కాడ మేము తిరుగుతాం. మేము మానే మనుషులు ఏం కాదు, కానీ ఈ చౌదరి గారు పెద్ద చౌదరి గారితో కుమ్మక్కయ్య చేసిన పండాగం తప్ప రెండోది ఏమీ లేదని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నానండి. నేను పెద్ద నియోజకవర్గం నుంచి మా భార్యని అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించాను. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు చినరాజప్ప గారి మీద, అలాగే ఎంపీ మినిస్టర్ చేసినటువంటి తోట నరసింహ గారి భార్య వాణి గారి మీద నేను అక్కడ పోటీగా నా భార్యను జనజాగృతి పార్టీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయించానండి. మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటాం, నీకు దగ్గరుండి మొత్తం ఖర్చులన్నీ మేము చూసుకుంటామని మమ్మల్ని అక్కడ నిలబెట్టి ఇవాళ నేను 4 లక్షల వరకు నేను అక్కడ ఖర్చు పెట్టానండి. ఇక్కడికి వస్తే మెటీరియల్ ఇస్తామన్నారు, మెటీరియల్ లేవు, జెండా లేవు, పాంప్లెట్లు లేవు. ఇప్పుడు నేను సామాన్య వ్యక్తిని, నేను ఎంతవరకు ఈ పార్టీకి ఖర్చు పెట్టగలను, నేను వాళ్ళకి పోటీకి ఎంతవరకు నేను వెళ్ళగలను, నన్ను నట్టింట ముంచారని నేను ఈ మీడియా ప్రకారం నేను తెలియజేసుకుంటానండి.